హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చింతపండు పులిహోర. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పులిహోరలో ఈ పొడి ఒకటి యాడ్ చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అచ్చం మనకి సౌత్ సైడ్ టెంపుల్స్కి వెళ్తాం కదా, తమిళనాడు అటు సైడ్ గుళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ పెడుతుంటారు కదండి ప్రసాదము, పులిహోర ప్రసాదం, ఆ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఈ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఇందులో నీళ్లు పోసుకొని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం వంచేసిన తర్వాత మంచినీళ్ళు తీసుకుంటున్నాను. ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మనకి అన్నం పొడిపొడిగా రావాలి కదా పులిహోరకి, అందుకని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి. నార్మల్గా అన్నం వండుకోవడానికి ఎన్ని విజిల్స్ అయితే వస్తాయో మనం అన్ని విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ చింతపండుని ఇలా మనం ఒక ఉండలాగా చేసినట్లయితే పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇలా విడివిడిగా ఓపెన్ చేసేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదండి, జస్ట్ మనకి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే ఒక బౌల్లో చింతపండు తీసుకొని అందులో హాట్ వాటర్ పోసి మూత పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా మనం బాయిల్ చేసుకోవటం వల్ల తర్వాత మనం తొక్క సపరేట్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మనం గుజ్జు సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులో 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దాన్ని నిదానంగా అటు ఇటు కదిలిస్తూ వేయించుకోవాలి. మెంతులు వేగిన వాసన వస్తుంది, ఇంకా కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చూడండి, మరి మెంతులు మనం ఎక్కువ తీసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1/2 స్పూన్ మెంతులు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయింది వేగిన తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ మిరియాలు కూడా తీసుకున్నానండి. దీన్ని కూడా ఫ్లేమ్ తక్కువలోనే పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలిస్తూ వేయించుకోవాలి. ఇవి కలర్ మనకి కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదండి. సో దీన్ని 1/2 మినిట్ వేయించుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ అదే బౌల్లోకి తీసుకున్నాను. మెంతులు తీసుకున్న బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 స్పూను ధనియాలు తీసుకున్నానండి. దీన్ని కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపటికి లైట్గా కలర్ చేంజ్ అయ్యి వేగుతూ ఉన్న వాసన వస్తాయండి. ఇప్పుడు వీటిని కూడా సేమ్ అదే బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 స్పూను నువ్వులు తీసుకున్నాను. ప్యాన్ ఆల్రెడీ మనకి వేడిగా ఉంది కాబట్టి నువ్వులు వేయగానే మనకి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు కదిలించుకుంటూ ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నువ్వులు కూడా మనకి వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా సేమ్ అదే బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిరపకాయలు, 1 స్పూను పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఇవి వేగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇవి చివరిలో తీసుకున్నాను. ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి త్వరగానే వేగిపోతాయి. వీటిని కూడా సిమ్లో పెట్టుకొని అటు ఇటు ఇలా కదిలిస్తూ వేయించుకోవాలి. వీటన్నింటినీ కూడా ఇలా సపరేట్గానే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే కొన్ని కొంచెం టైం పడతాయి, కొన్ని త్వరగా వేగిపోతాయి కదా. ఇవన్నీ మనకి వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఫాస్ట్గానే అయిపోతాయి. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా సేమ్ అదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి పూర్తిగా మనకి చల్లారిపోయాయి కదా. ఇప్పుడు 1 మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్ తడి ఏమి లేకుండా పొడిగా ఉండేలాగా చూసి తీసుకోండి. ఇప్పుడు వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మనకి పౌడర్లాగా అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మనకి వాసన పోకుండా ఉంటుంది. అన్నం కూడా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు 1 వెడల్పాటు బేసిన్ తీసుకొని రైస్ అందులోకి తీసుకోండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి అన్నం ముద్ద ముద్దగా ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది. పసుపు కూడా అన్నానికి మొత్తానికి కూడా చక్కగా పడుతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పచ్చి కరివేపాకే వేసేసుకోండి. మనం ఉడికించుకున్న చింతపండు కూడా చల్లారిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో నుంచి తొక్కలన్నీ సపరేట్ చేసుకుందాం. చూడండి, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తొక్కలన్నింటినీ కూడా సపరేట్గా చేసేసుకొని 1 ప్లేట్లోకి తీసేసుకున్నాను.
చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము చింతపండు పులుసు తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులో 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. పులిహోర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్లు మినపగుండ్లు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1-2 స్పూన్లు వేరుశనగ గుండ్లు వేసుకున్నాను. ఇవి మనకి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత 5 నుంచి 6 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1-2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర తీసుకున్నానండి. ఇవి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఆవాలు మనకి చిటపట అంటూ పోపంతా చక్కగా వేగిన తర్వాత మనం వేసుకున్న గింజలు కూడా అన్ని లైట్గా దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూను ఇంగువను తీసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుంటున్నానండి. ఆల్రెడీ మనము చింతపండులో తొక్కలని తీసేసుకున్నాం కదా, అయినా కూడా ఇలా చేయడ్డం పెట్టి వేసుకుంటే ఏదైనా ఉన్నా కూడా మనకి కిందకి రాకుండా ఉంటుంది. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. చింతపండు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, ఎక్కువ టైం పట్టదు ఇక్కడ ఉడకటానికి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూను పసుపు, టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకుంటున్నాను. దీని మొత్తానికి 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. ఈ 2 వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం సేపు మనకి గుజ్జు ఉడకాలి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని చింతపండు గుజ్జు కూడా దాదాపు ఉడికిన తర్వాత అప్పుడు ఇందులో నేను ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది 2 స్పూన్లు వేసుకోండి. మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు, మిగిలిన తర్వాత వేసుకుందాము. ముందు ఇక్కడ గుజ్జులో అయితే 2 స్పూన్లు వేసుకోండి. ఇది ఇలా మనకి పొడి వేయగానే వెంటనే మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. గుజ్జు అంతా దగ్గరగా వచ్చేసి ఆయిల్ మనకి విడిగా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇంక ఇది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 3 మంత్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని చిటికలో రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ గుజ్జుని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలండి. చూడండి, ఇలా రైస్లో వేసేసుకొని మొత్తాన్ని కూడా నిదానంగా మిక్స్ చేసుకోండి. ఈ చింతపండు గుజ్జంతా అక్కడ ఉన్న రైస్ తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను పచ్చిమిర్చి అసలు యాడ్ చేయలేదండి. దీనికి మనకి ఘాట్ అంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లోనే ఉంటుంది. ఇలా రైస్ మొత్తాన్ని పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన పొడి వేసుకోవాలండి. ఇందాక మనం 2 స్పూన్లు మాత్రమే చింతపండు పులుసు తయారు చేసేటప్పుడు వేసుకున్నాం కదా, ఈ మిగిలిన పొడి మొత్తాన్ని కూడా ఇప్పుడు చివర్లో కలుపుకోవాలి. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ మొత్తం పట్టిందండి, పౌడర్ మొత్తం సరిపోయింది, కరెక్ట్గా చేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ పొడి కూడా వేసుకొని మొత్తము బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. చింతపండు పులిహోర అయిపోయిందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఘాటు మనకి పచ్చిమిర్చి వేసుకోలేదు కదా, మనకు ఆ మిరియాల్లో నుంచి వస్తుంది, మిరియాల ఘాటు తెలుస్తూ చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనకి టెంపుల్స్లో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే పక్కా వస్తుంది. చింతపండు పులిహోరని ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.